ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్ కాదు, బ్యాక్ ఓపెన్ పెట్టి ఫ్రంట్ నార్మల్గా అంటే బోట్ నెక్ కాకుండా ప్రిన్సెస్ కట్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది 2 ఫోల్డ్స్లో ఉండాలి. ఈ ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్డ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు నేను 2 వేస్లో బ్లౌజ్ని ఎలా మడత పెట్టుకోవాలో చెప్తాను. ఇది ఒక పద్ధతి అండి. అంటే ఏం లేదు, ఇక్కడ బ్యాక్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ వస్తుంది, ఇక్కడ హ్యాండ్స్ వస్తుంది. ఇలా కాకుండా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది పడదు. ఇలా పెడితే మనకి ఈ లెంత్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడేమో బ్యాక్ పార్ట్, ఇక్కడేమో హ్యాండ్స్, ఇక్కడ హ్యాండ్స్ పెడితే జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, మిగిలిన క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఏం లేదు, షేప్ బెల్ట్ దీనికి యూజ్ చేయం కాబట్టి మనకి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఉండాలంటే ఉన్న క్లాత్లోనే మనకి ఎలా చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వలన ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ లైనింగ్ని ఎగుడు దిగుళ్ళు ఏమీ లేకుండా ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ పని చేయాలి, ఎందుకంటే లైనింగ్ని మనం వాష్ చేస్తాం కాబట్టి. సో వాష్ చేసినప్పుడు సింక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ముందుగా మనము లైనింగ్ చివర్లు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇది నేను ఆరేసిన తర్వాత లైనింగ్ని ఐరన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ 38 సైజ్ వాళ్ళకి నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 15.5 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను. మీరు ఇలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ లెంత్ 15.5 ఉంటే ఇక్కడ లెంత్ కూడా 15.5 సరిపోవాలి. ఫ్రంట్ పార్ట్ మనము షేప్ బెల్ట్ వేసుకోము కాబట్టి, ఒకవేళ మీరు షేప్ బెల్ట్ కావాలనుకుంటే కూడా ఇటు సైడ్ ఈ బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి, ఫ్రంట్ నార్మల్గా ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ ఏమి ఉండదు. ఓకేనా? ఇప్పుడు నేను షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది 38 సైజు వాళ్ళకి కాబట్టి నేను 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఇది వచ్చేసి ఆర్మ్ లెంత్ అంటారు దీన్ని. ఆర్మ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎందుకు పెంచుకొని షోల్డర్ ఎంత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి ముడతలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి 1/2 ఇంచ్ నేను కిందకి డౌన్ చేశాను ముడతలు రాకుండా ఉండడం కోసము. ఇప్పుడు నేను జస్ట్ వచ్చేసి మనకి 38 కదండి చెస్ట్ లూజు. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఇలా ఇలా పెట్టుకొని చూడండి, సగం హాఫ్ వచ్చేసి మనకి 19 ఉంది. 19 అంటే 19లో మళ్ళీ మనము హాఫ్ తీసుకోవాలి. నైన్ అండ్ హాఫ్ ఇలా చూసుకొని కూడా మనము క్యాల్కులేటర్ ఆప్షన్ లేకుండా ఇలా కూడా చూసుకోవచ్చు. చెస్ట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ లెంత్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడే చెస్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నడుము అనేది అప్పుడే మనము తీసుకోకూడదు. ఇప్పుడు నడుము ఎగ్జాక్ట్గా తీసుకుంటాము కానీ ఇక్కడ మనము బ్యాక్ టక్స్ అనేది వేయాల్సి ఉంటుంది. సో నడుము అనేది ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు, బ్యాక్ టక్స్ వేస్తే క్లాత్ అనేది సరిపోదు. ఇప్పుడు నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఆర్మ్ రౌండ్ కోసం. 1.5 అనేది ఎవరికైనా సరిపోతుంది, చిన్నపిల్లలకు వచ్చేసరికి 1 ఇంచే సరిపోతుంది. ఇప్పుడు నేను
ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇప్పుడు మనం ఇలా పెట్టుకోగానే ఇలా పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. 9 ఇంచెస్ ఉంటుందండి వీళ్ళకి, 9 to 8.7 సరిపోతుంది మనకి స్టిచ్చింగ్ పార్ట్లో కరెక్ట్గా చూసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ లెంత్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2.2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 2.2 ఎందుకు చేసుకున్నానంటే నెక్ అనేది జారిపోకుండా ఉండడం కోసం. మీకు ఇప్పుడు ఇక్కడ తీసుకోకండి, ఇక్కడ ఎక్కువ తీసుకోండి, అంటే ఈ పార్ట్లో వచ్చేసరికి నెక్ ఇలా తిప్పుకోండి, అప్పుడు మనకి షోల్డర్ అనేవి జారవన్నమాట. ఇక్కడ తీసుకున్నామంటే కనుక షోల్డర్ అనేది జారుతుంది. ఇలా ఎక్కువ కొంచెం తీసుకోండి. మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని సేమ్ అదే సైడ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాము. హ్యాండ్స్ అనేవి నేను ఇక్కడ తీస్తాను, తర్వాత చూపిస్తాను ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ లేని ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి, సో మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో అలా మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఫ్రంట్ నెక్ అనేది తీసుకోకండి అప్పుడే, ఎందుకంటే ఫ్రంట్ నెక్ తగ్గుతుంది కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా బాక్స్ అనేది కొట్టుకోవాలి. డైమండ్ షేప్ లాగా ఇలా ఈ షేప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకి కొంచెము లోత్ తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ షోల్డర్కి మధ్యలో ఉండాలి, అంటే మనకి 4.5. ఇప్పుడు ఇటు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ పైకి 2.5 to 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా టక్స్ లాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది మనకి, 11 వచ్చింది. 11 అంటే 5.5. నేను 5.7 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను.
ఇలా ఆమ్రౌండ్ అనేది ఎంత వస్తే అందులో మనము హాఫ్ అనేది తీసుకొని ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదే మంచి గుర్తండి. ఇక్కడ నేను చిన్న టక్ కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అంతే, మనము మార్కింగ్ చేసుకున్న విధంగా అలా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొంచెము వీడియో అనేది స్పీడ్ పెట్టాను, కొంచెం లెంత్ అవుతున్నాయి వీడియోస్. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఓపెను, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఉంటుందన్నమాట. ఇలా ఫ్రంట్ ఓపెన్ లేకుండా బ్యాక్ ఓపెన్ పెట్టుకొని నీట్గా మనము బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 4 ఫోల్డ్స్లో ఉండాలి. ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్ ఎగుడు దిగుళ్ళు ఉంటే కనుక ఫస్ట్ స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అతుకులు అనేవి ఆ పడవు అనమాట, సైడ్ అతుకులు అనేవి పడవు. ఇప్పుడు లెంత్ వచ్చేసి మామూలుగా అసలు కావాల్సింది 10 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను ఖర్చుల కోసము. ఓకేనా? తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ 6.7 ఇంచెస్ దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 6.5 ఇలా లూజ్ సరిపోతుంది. ఇలా 2 గీతలు గీసుకున్నాను. అక్కడ పైనుంచి 3 ఇంచెస్ డౌన్ చేయాలి, కానీ కొంచెం ఎక్కువ అయింది కాకపోతే నేను కొంచెం ముందుకి పైకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకసారి 3 ఇంచెస్ పైకి వస్తుందనేది చూస్తున్నాను. ఇలా షేప్ అనేది తీసుకోవాలన్నమాట, హ్యాండ్ షేపు పైనుంచి వచ్చి. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. మీకు హ్యాండ్ కటింగ్ అనేది స్పీడ్గా అయి ఉంటే కనుక హ్యాండ్ వీడియో నేను దీనికి అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రంట్ లోత్ అనేది తర్వాత తీస్తానన్నమాట. ఓకేనా? ఇప్పుడు నడుము బెల్ట్ కోసము తీసుకుందాము. నడుము బెల్ట్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా కింద వేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా మనము షేప్ బెల్ట్లు యాడ్ చేయట్లేదు కాబట్టి నడుము పట్టి అయినా మొత్తానికి వేసుకోవచ్చు, లేదంటే మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్లౌజ్ పీసు. బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసి సేమ్ ఇందాక ఎలా అయితే తీసుకున్నామో హ్యాండ్స్ ఇటు చివరి వచ్చేటట్టుగా మీకు వేరియేషన్ చూపించాను కదా, అలా కట్ సేమ్ అలా తీసుకున్నాను నేను. ఒకవేళ ఈ బ్లౌజ్ పీసులో హ్యాండ్స్ అనేవి సరిపోకపోతే లాస్ట్ సైడ్ పీస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసి ఇట్లా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగు అను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు, అంటే తక్కువ సేమ్ సమానంగా తీసుకోకూడదు, కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ అనేవి కింద వరకు రావట్లే. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవి కట్ చేసేసుకొని తర్వాత చివరన క్లాత్ అటాచ్ చేసుకునేందుకు మనము చూసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా సైడ్స్ జాయింట్ కన్నా కూడా ఇది బెస్ట్ అండి, కనిపించదు కూడా. నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చేసి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కూడా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ కూడా మనకి ఇంకా దేనికైనా అవసరం ఉంటుంది కదా, సో అందుకు అన్నమాట. మరీ ఎగ్జాక్ట్ కాదు, మరీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ పార్ట్లోనే మనకి హ్యాండ్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్గా మనము
ఈ ఫస్ట్గా మనం ఇలా ఫస్ట్ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకోండి. హ్యాండ్ షేపు ఎలా అయితే పైన ఉందో అలా పెట్టేసుకోండి. కింద తగ్గితే కింద మనము స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? స్ట్రైట్ పీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత క్లాత్ తగ్గింది, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇది ఉంది కదా, ఇలా స్ట్రైట్ పీస్ అనేది మనము అటాచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి సైడ్స్ జాయిన్ చేసే అవసరం ఉండదన్నమాట. సైడ్స్ ఇటు రెండు అటు రెండు అటాచ్ చేసి ఫ్రంట్ ఎటో చూసుకొని దానికన్నా కూడా ఇది బెస్టే కదా. ఇలా ఒక పనిలో అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎటు వస్తుందో చూసుకొని అట్లా సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ నడుం బెల్ట్ అన్నీ వచ్చేసాయి. నడుం బెల్ట్ కాకపోతే మనము మామూలుగా పైపింగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.